హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో కన్స్ట్రక్షన్ లో అందరికి ఉపయోగపడే కొన్ని బేసిక్ తమ్ రూల్స్ గురించి చెప్తాను ఇప్పుడు నేను చెప్పే ఈ తమ్ రూల్స్ కేవలం హౌస్ కన్స్ట్రక్షన్ కి మాత్రమే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి తంబ్రూల్స్ రూల్స్ వేరేగా ఉంటాయి ఈ తంబ్రూల్స్ తెలుసుకుంటే గనక ప్రతి ఒక్కరు మీరు కట్టుకోబోయే ఇంటికి ఎంత సిమెంట్ పడుతుంది ఎంత ఇసుక అవసరం అవుతుంది ఎంత స్టీల్ కావాలి అదేవిధంగా ఎంత కంకర కావాలి పెయింట్ ఎంత కావాలి టైల్స్ ఎన్ని కావాలి లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది అలాగే ఎలక్ట్రిక్ ప్లంబింగ్ ఇలా మీరు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ని కూడా దాదాపుగా ఎస్టిమేట్ వేయగలుగుతారు అంతేకాకుండా కట్టి నీళ్ళు కొనుక్కోవాలన్న దాని వాల్యూని దగ్గర దగ్గరగా మీరు కూడా ఎస్టిమేట్ వేయగలుగుతారు ఈ తమ్ రూల్స్ ప్రకారం ఎస్టిమేట్ వేస్తే గనక అప్రాక్సిమేట్ కాస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అదేవిధంగా కన్స్ట్రక్షన్లో అయ్యే వేస్ట్ ఖర్చులను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అసలు తంబ్రూల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం తంబ్రూల్ అంటే కన్స్ట్రక్షన్లో మనకి కావాల్సిన మెటీరియల్ అప్రాక్సిమేట్గా ఎస్టిమేట్ చేయడానికి సివిల్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ నే తంబ్రూల్స్ అంటారు ప్రతి మెటీరియల్ కి కూడా ఒక ఫార్ములా ఉంటుంది దాని ప్రకారం మనం మెటీరియల్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు దీంతో మనకి హౌస్ కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ముందే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉపయోగించే కొన్ని మేజర్ ఐటమ్స్ ని తంబ్రూల్ ప్రకారం ఎలా ఎస్టిమేట్ చేయాలో తెలుసుకుందాం హౌస్ కన్స్ట్రక్షన్ లో మనకి మేజర్గా సిమెంట్ శాండ్ అగ్రిగేట్ అంటే కంకర ఇంకా స్టీల్ లాంటివి ఉపయోగిస్తాం వీటన్నింటినీ ఎలా ఎస్టిమేట్ వేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సిమెంట్ చూద్దాం తంబ్రూల్ ప్రకారం సిమెంట్ పెరసెఫ్టీకి జీరో పాయింట్ ఫోర్ బ్యాగ్స్ అవసరం అవుతాయి అంటే ఈ తంబ్రూల్ ప్రకారం మీరు ఎంత ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ఎస్ఎఫ్టీ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ బ్యాగ్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే కనుక థౌజండ్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ బ్యాగ్స్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ అనమాట సో ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ అనేవి థౌజండ్ ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియాకి అవసరం అవుతాయి దీంతో మనకి సిమెంట్ యొక్క కాస్ట్ ఎంత అవుతుందో తెలిసిపోతుంది ప్రస్తుతం మార్కెట్లో ఒక సిమెంట్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది అంటే సిమెంట్కి థౌజండ్ ఎస్ఎఫ్టీకి మనకి కావాల్సిన మనీ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ఈక్వల్ టు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ మనకి సిమెంట్కి కాస్ట్ అవుతుందనమాట నెక్స్ట్ ఇప్పుడు తంబ్రూల్ ప్రకారం ఇసుక ఎస్టిమేషను ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఇసుకకి తంబ్రూర్లో ఏంటంటే పెరస్ఎఫ్టీ ఇంటూ జీరో పాయింట్ జీరో ఎయిట్ టన్ అంటే పెరస్సెఫ్టీకి జీరో పాయింట్ జీరో ఎయిట్ టన్ ఇసుక అవసరమవుతుంది అవుతుంది అనమాట ఎగ్జాంపుల్కి థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియాకి థౌజండ్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఎయిట్ టన్స్ అనమాట అంటే ఎయిటీ టన్స్ శాండ్ అనేది అవసరమవుతుంది దీనినే కనుక యూనిట్స్లో తెలుసుకోవాలనుకుంటే ఎయిటీ బై ఫోర్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ సెవెన్ సెవెన్ అంటే అప్రాక్సిమేట్గా ఎయిటీన్ యూనిట్స్ అనేది మనకి ఇసుక అవసరం అవుతుంది ఒక యూనిట్కి వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ టన్స్ ఇసుక అన్నమాట ఒక టన్ను ఇసుక రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక ఎనభై టన్నులు ఇంటూ రెండు వేల రూపాయలు సో లక్ష అరవై వేల రూపాయలు మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్ చేయడానికి ఇసుకకి అయ్యే ఖర్చు అనమాట నెక్స్ట్ స్టీల్కి సంబంధించిన ఎస్టిమేషన్ చూద్దాం స్టీల్ వచ్చేసి తంబ్రూల్ ప్రకారం పెరస్టీకి ఫోర్ కేజీ అవసరం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ ఎస్ఎఫ్టీకి ఎస్టిమేషన్ వేయాలనుకుంటే కనుక థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇంటూ ఫోర్ కేజీ అంటే ఫోర్ థౌజండ్ కేజీస్ అనేది మనకి స్టీలు అవసరం అవుతుంది అంటే ఫోర్ థౌజండ్ కేజీస్ అంటే ఫోర్ టన్స్ స్టీల్ అవసరం అవుతుంది ఒక టన్ స్టీలు డెబ్బై వేల రూపాయలు అప్రాక్సిమేట్గా ఉంది ఇప్పుడు కాస్ట్ సో డెబ్బై వేలు ఇంటూ ఫోర్ టన్స్ టోటల్గా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మనకి స్టీల్ కాస్ట్ అనేది అవుతుంది థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్కి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మనకి స్టీల్కి కాస్ట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ యాగ్రిగేట్స్ అంటే కంకరకి సంబంధించిన ఎస్టిమేషన్ చూద్దాం తంబ్రోలు ప్రకారం పెర్ ఎస్ఎఫ్టీకి జీరో పాయింట్ జీరో సిక్స్ టన్ను అవసరమవుతుంది థౌజండ్ ఎస్ఎఫ్టీకి మనం ఎస్టిమేట్ చేస్తే కనుక థౌజండ్ ఇంటూ జీరో పాయింట్ జీరో సిక్స్ టన్స్ అంటే సిక్స్టీ టన్స్ వరకు మనకి కంకర అనేది అవసరమవుతుంది దాన్నే యూనిట్స్లో చెప్పాలనుకుంటే కనుక సిక్స్టీ బై ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే థర్టీన్ పాయింట్ త్రీ త్రీ అంటే మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీకి పదమూడున్నర యూనిట్ల కంకర అనేది అవసరమవుతుంది సో ఇది కంకరకి సంబంధించిన ఎస్టిమేషను నెక్స్ట్ రెడ్ బ్రిక్స్కి సంబంధించిన ఎస్టిమేషన్ చూద్దాం మనం హౌస్ కన్స్ట్రక్షన్లో రెడ్ బ్రిక్స్ యూస్ చేసే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి సో బ్రిక్స్ చూసుకుంటే పెరస్ఎఫ్టీకి ఎర్ర ఇటుకలు పదమూడు ఎర్ర ఇటుకలు అవసరం అవుతాయి అంటే థౌజండ్ ఎస్ఎఫ్టీకి మనం ఎస్టిమేట్ చేస్తే కనుక థౌజండ్ ఇంటూ థర్టీన్ అంటే థర్టీన్ థౌసండ్ ఎర్ర ఇటుకలు అనేవి మనకి అవసరం అవుతాయి ప్రజెంట్ ఇటుక కాస్ట్ ఎంత ఉందో అంతా ఇంటూ థర్టీన్ థౌసండ్ ఇటుకలు అవసరం అవుతాయి కాబట్టి థౌజండ్ ఎస్ఎఫ్టీకి మనకి టోటల్ ఇటుకలకి అయ్యే ఖర్చు వస్తుందనమాట నెక్స్ట్ ఫ్లోరింగ్ చూసుకుంటే కనుక మనకి తంబ్రూల్ ప్రకారం పెర్ఎస్ఎఫ్టీకి వన్ పాయింట్ త్రీ అవసరం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి థౌజండ్ ఎస్ఎఫ్టీకి థౌజండ్ ఇంటూ వన్ పాయింట్ త్రీ థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టైల్స్ కానీ మనం ఏది వేసుకుంటే అది టైల్స్ కానీ మార్బుల్స్ కానీ అవసరం అవుతాయి అనమాట పెయింట్ వచ్చేసి తంబ్రూల్ ప్రకారం జీరో పాయింట్ వన్ ఎయిట్ లీటర్ పెర్ ఎస్ఎఫ్టీ అనమాట అంటే థౌజండ్ ఎస్ఎఫ్టీకి కనుక చూస్తే థౌజండ్ ఇంటూ జీరో పాయింట్ వన్ ఎయిట్ లీటర్ ఈక్వల్ టు థౌజండ్ ఎస్ఎఫ్టీకి వన్ ఎయిటీ లీటర్స్ పెయింట్ అవసరం అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ప్లంబింగ్కి తంబ్రూల ప్రకారం టూ హండ్రెడ్ రూపీస్ పెర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అవుతుంది అంటే థౌజండ్ ఎస్ఎఫ్టీకి థౌజండ్ ఇంటూ టూ హండ్రెడ్ టోటల్గా టూ ల్యాక్స్ ప్లంబింగ్కి కాస్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఎలక్ట్రికల్ వర్క్కి తంబ్రూల్ ప్రకారం వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కాస్ట్ అవుతుంది అంటే థౌజండ్ ఎస్ఎఫ్టీకి మనం ఎస్టిమేట్ చేస్తున్నాం కాబట్టి థౌజండ్ ఇంటూ వన్ ఫిఫ్టీ టోటల్గా లక్షన్నర వరకు మనకి ఖర్చు ఎలక్ట్రికల్ వర్క్కి అవుతుంది నెక్స్ట్ డోర్స్ విండోస్కి కూడా తంబ్రూల్ ప్రకారం ఎస్ఎఫ్టీకి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ టెన్ తమ్ రూల్స్ కూడా ఒకసారి డీటెయిల్డ్గా చెప్తాను ఈ తమ్ము రూల్స్కి సంబంధించిన లిస్టు మీకు కావాలనుకుంటే కనుక మా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి ఫస్ట్ సిమెంట్ జీరో పాయింట్ ఫోర్ బ్యాగ్స్ పెరాసెఫ్టీ నెక్స్ట్ శాండ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ టన్స్ పెరాసెఫ్టీ స్టీల్ ఫోర్ కేజీ పెరాసెఫ్టీ యాగ్రిగేట్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ టన్స్ పెరాసెఫ్టీ బ్రిక్స్ థర్టీన్ రెడ్ బ్రిక్స్ పెరాసెఫ్టీ ఫ్లోరింగ్ వన్ పాయింట్ త్రీ పెరాసేఫ్టీ అలాగే పెయింట్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్ ఫరసేఫ్టీ ప్లంబింగ్కి టూ హండ్రెడ్ రూపీస్ పెరాసేఫ్టీ అలాగే ఎలక్ట్రికల్ వర్క్కి వన్ ఫిఫ్టీ రూపీస్ పెరాసేఫ్టీ ఇంకా డోర్స్ అండ్ విండోస్కి టూ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అవుతుందనమాట ఇది టోటల్ లిస్ట్ సో ఇది ఫ్రెండ్స్ తం రూల్స్ ప్రకారం మనం ఎస్టిమేషన్ ఎలా వేయాలో తెలుసుకున్నాం కదా ఈ టెన్ తంబ్రూల్స్ని మీరు గుర్తుపెట్టుకుని మీ మెటీరియల్స్ని ఎస్టిమేట్ వేయగలిగితే ఆ టైంలో మార్కెట్లో ఉన్న రేట్ల ప్రకారం మీరు కట్టుకునే ఇంటి యొక్క ఖర్చుని మీరు ఎస్టిమేట్ వేయగలుగుతారు హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇవే కాకుండా ఇంకా చాలా ఖర్చులు ఉంటాయండి అంటే హౌస్ ప్లాన్కి పర్మిషన్ తెచ్చుకోవడానికి ఇంకా బోర్ వేసుకోవడానికి ఫౌండేషన్ గుంతలు తీయడానికి అలాగే బేస్మెంట్లో వాడే రాళ్ళకి బేస్మెంట్లో ఫిల్ చేసే మట్టికి ఇంట్లో సీలింగ్స్ ఇంకా వుడ్ వర్క్ అదేవిధంగా లేబర్ కాస్ట్ ఇంకా రెయిలింగ్ వాటర్ ట్యాంక్ పవర్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఇలా చాలా ఖర్చులు ఉంటాయి అవన్నీ కూడా మీరు తెలుసుకొని ఎస్టిమేట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్